ఏమీ చదువు రాని మంత్రసాని నూటికి తొంభై తొమ్మిది శాతం సుఖ ప్రసవములు చేసిన సూలగీర్తి నరసమ్మ గారికి గౌరవ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా తుమకూరు యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేసింది తొంభై ఏడు సంవత్సరాల వయసు ఉన్న ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తాండాలలో ప్రకృతి వైద్యం చేస్తుంది ముఖ్యంగా గర్భవతులకు సుఖ ప్రసవం చేయించడంలో ఈవిడ దిట్ట ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్థ శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రకృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు స్పెషలిస్ట్ గైనకాలజిస్టులు రేడియాలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభకు అబ్బురపడతారు బెంగళూరులోని అనేక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల డాక్టర్లు కూడా ఈవిడకు అభిమానులుగా ఉన్నారు తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది తల ఏ దిశలో ఉంది ఉమ్మనీరు పరిస్థితి శిశువు ఆరోగ్యంగా ఉందా లేదా అంగవైకల్యం ఏమైనా ఉందా ప్రస్తుతం ఎన్ని రోజుల్లో కాగలదు సిజేరియన్ తప్పనిసరి పుట్టబోయే బిడ్డ బరువు వంటి విషయాలు ఖచ్చితంగా చెబుతుంది ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది సూలగుత్తి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అని అర్థం ఆమె నిరుపేద కుటుంబంలో జన్మించింది ఈమె తన జీవిత కాలంలో పదిహేను వేలకు పైగా ప్రసవాలు చేసింది తను ఎటువంటి డబ్బులు తీసుకోదు ఎవరైనా తనకు డబ్బులు కానీ బహుమతులు కానీ ఇస్తే తన ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడ స్వయంగా పంపించిన వారి ఇంటికి ఇచ్చి వెళ్ళిపోతుంది ఆమె రోజువారీ వ్యవసాయ కూలిగా బ్రతుకుతూ ఉన్నారు తుమ్కూర్ యూనివర్సిటీ ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేసింది